హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకం కిరణ్. మీకు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రావద్దా అంటే ఏం మాట్లాడతాను? మరి ఏడి బొమ్మన్నావు ఇప్పుడు? మరి నేనేమనలేదు, ఇప్పుడు నువ్వే అంటాను. నేను ఏమన్నాడు ఇప్పుడు? కాదు, రాక రాక ఇంత పొద్దుగాలు నచ్చిన ఏంది, ఇంకా అన్నం కాలే. అన్నం అండలేదా? టీవీ చూస్తాను. టీవీ చూస్తానా? టీవీ షాలు పోవడం కాను, టీవీలు ఏ వచ్చే నాడులో బాగా అలా అవుతాను. ఏమైంది అన్న ప్రస్తుతం చూస్తారు టీవీ సీరియల్? మేము మీరు ఎందుకు అచ్చనం ఇయ్యాలి ఏడికి? ఇక రాయే, చెప్పు. ఒక ముచ్చు చెప్తే రాయంటే చెప్పు, చెప్పు. చెప్పు 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 అంటా నేను. నేనేమంటాను? ఎందుకు పిలిచినా చెప్పు. చెప్పేదాకా ఇంటవాయిన ఇంటవాయిన చెప్పేదాకా? నేను చెప్పేదాకా ఇంటాను, నాకు వినొస్తాను. నాకేమో చెవురు రాలేదు. ఏమో అచ్చినట్టే కొడతాను. నాకు ఏమో నీకు కనబడుతున్నా తాడు కళ్ళు అయితే వచ్చినాయి కానీ ఓ వాడుకుని జోలికి వచ్చినాక నీ ఇప్పుడు ఆడుకుని వచ్చినావు. మరి మీ ఇద్దరు ఆలమోలు మాట్లాడంగా మీరు అచ్చడం అవసరం ఆ చిట్టి మీరు వాడరా వాడని కాల పెట్టుకుంటా కేసీఆర్ డబ్బులు పెట్టు ఇస్తాడ కాల పెట్టుకో. వాళ్ళు ఉన్న గురిసే కాల పెట్టుకోరు. మరి ఎక్కడ ఉండమంటున్నావే? ఏందో చెట్టుకి నువ్వు వచ్చేది వాడకాల దీని వేడు ఉండమంటావు చెట్టుకి? ఎందుకు వచ్చినవయ్యా? బాబా రూపవాది మన ఇద్దరి చేతి లోపల మీ అడవిళ్ళని చేతి లోపల పెట్టి వాళ్ళ చచ్చిపోయింది నాలా. అడవిళ్ళ రూపవాతికి పిల్లలు లేని ప్రేమ చేత అగో భర్త తెచ్చిన అడిబిడ్డని చేత పట్టి నిన్ను కన్న బిడ్డ వల్ల దాదుకున్నావు నాదా. ఈ లోకానికి మనం ఆలమూలము గాని మన మనసు లోపల అన్నయ్యల వరస పెట్టుకొని చెల్లెని దాదుకుందామా అని భర్త చేతి లోపల చెయ్యేస్తున్నది ఆ భార్య అనేమా. ఒక్క మాటని ఇవాటి రోజు నుంచి తల్లివై నువ్వు చాలా తండ్రి నా చెల్లెకు తల్లిదండ్రి ప్రాణం మీద మాత్రం ముచ్చట నిలవద్దు. తాగుతూ ఊగితే నువ్వు చెప్తావు వచ్చా? నేనైతే చెప్తాను. ఏమో మరి నా చెల్లెడైతే నీ చేతిలో పెడతాను. మంచిగా చాలుకుంటాను, కత్తిరి పెట్టుకో. చెల్ల పైలం అగో చెల్ల పైలం అని భార్య చేతులు ఒకరు పెట్టి కత్తిరి వేడికి ఎనాడి ఎల్లి పాయన అమ్మవారైన గాని బంగారు ఉయ్యాల కట్టినది ఆడవిళ్ళని మళ్ళారు ముద్దుగా చాలుకుంటాను అని జ్యోత్సానంద Oh, my God.
దేవలాగిరు. ఇంకా మొదలు తల్లికి బిడ్డ అమ్మ నా బిడ్డ 60 ఏళ్ళ
లాంచే అమ్మమ్మ లాంచే అంటారే కన్నన్న అమ్మమ్మంటే పాపం తలుగుతుంది బాపమ్మలే బాపమ్మలు అమ్మమ్మలే వేస్ట్ మరి అమ్మమ్మలు ఎందుకు బెస్ట్ బాబమ్మలు ఎందుకు బెస్ట్ బాబమ్మలు అయితే మంచిగా చిన్నప్పటి నుంచి ఎత్తుకుంటారు లాలి పాటలు పాడతారు జోల పాటలు పాడతారు ఒక్కేళ్ళకి పోయినా రెండేళ్ళు పోయినా కడుగుతారు గాలి ఇస్తారు దుకాణంలో తీసుకుపోయి పిప్రెండ్లు కూడా ఇస్తారు బయటకు తీసుకుపోయి ఐస్ క్రీమ్ కూడా ఇస్తారు ఆ పాల ముద్దలు కూడా ఇస్తారు అయితే బయట తీసుకుపోయి ఎప్పుడో ఒక్కసారి అందుకనే బాబమ్మ అంటారా అందుకొరకే బాబమ్మలు మంచోళ్ళు అమ్మమ్మలే నంగలు మరి అమ్మమ్మలు ఎట్లా అంగలే అమ్మమ్మలు ఎట్లా అంగలే ఈ అమ్మమ్మలు అంటావా అమ్మమ్మలు అయితే ఇక 10 గంటలకు ఒకసారి నెలకు ఒకసారి 2 నెలలు కూడా కాసేపు అక్కడ కొడుకులతో లూలు పెట్టుకొని ఇక నా బిడ్డి పోతున్నా టాంకు సంచరి రెండు చీర పేగులు పెట్టుకోవాలి మెల్లగా ఎర్ర బస్ ఎక్కరు రాయిగా ఎర్ర బస్ ఎక్కచ్చి బస్ స్టాండ్ లో దిగటల్లో కలిగే బిడ్డకి ఏర్పాటైతుంది ఇక మా అవ్వ వచ్చింది అట్లా అని ఇక అవకేదను గురుకుతుంది నా అబ్బో నా అబ్బ నువ్వు మొన్న చిన్నప్పుడు బొక్కల ముందు ఉంటే అదే అబ్బో వానప్ప నవ్వ సినిమా దినాలైనా అదే అబ్బో వానప్ప నవ్వ పెద్దవాళ్ళ దినాలైనా అదే అబ్బో వానప్ప నా బిడ్డో నా అబ్బో అని బిడ్డ మీద అవ్వవాడు యావ మీద బిడ్డ వాడు అర్ధగంట సేపు పెడతారు అర్ధగంట సేపు పెడిచినాక అబ్బా నేను లేనుకున్నావాడే నీ సంవత్సరం తనకి నా మందుకుండలే మందేమన్నా సపోతు ముచ్చట్ రాదా నీ కొరకు నా ఎట్టు పోతే నా వ్యవసాయం పోతే నేను దాదుకోనా అని మెల్లగా బుద్ధులకి ఇంటికి తీసుకొస్తారు ఇంటికి తీసుకొచ్చినాక ఇక బాబు చూస్తుంది ఏంది ఇగో మామ రాకరాక వచ్చింది ఇగో 100 రూపాయలు ఇస్తా ఓ కొన్నిదే పోయ్యా అని 100 రూపాయల నోటు తీసి పాప చేతులు పెడుతుందిరా ఇక 100 రూపాయల నోటు ఎక్కడ తప్పు ఎక్కడ తప్పు నాకు జ్వరం వచ్చిందన్న 100 రూపాయల నోటు తీయేది నాకు పరిసం పట్టిందన్న 100 రూపాయల నోటు తీయేది అవ్వచ్చిందన్న 100 రూపాయల నోటు తీస్తే అంత జీలకర్ర జీలకర్ర వాసన అత్తదుర్రా జీలకర్ర డబ్బాలు దాస్తారు కావాలి జీలకర్ర డబ్బాలు నమ్మటోళ్ళు అంతా అక్కడనే దాస్తారు నమ్మటోళ్ళు అంతా అక్కడనే అంతే 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 అక్కడనే దాస్తారు ఇక ఇప్పుడు తెలియడానికి తెలియపు ఆ భావాలకి ఇట్టుంటే తెలుసుకుంటారు కాబట్టి ఇక 100 రూపాయలు పోతాయి ఇక స్కిన్లే చేసి అంత చికెన్ తెస్తారా ఇక చికెన్ తెచ్చిన కల్లా మా బాయ్ ఇన్ని పూలు చెత్తది ఇగో ఇన్ని ముద్దగారలు చెత్తది ముద్దగారెలు రా మీరేమనుకున్నారు 50 రూపాయలు తెలగాల బాణలు తెస్తుంది అవన్నీ తయారు చేసి ఇక పెద్ద ఉండి కథ కలబెడతారా మీద కూర్చున్నబెట్టి మా మందిని పెడితే నా పూరగల్ల తినని ఆ పెద్ద గద్ద కనబెడుతుంది ఇక ఆ ముసలి గిసొండ్ల దగ్గర మాట్లాడుకుంటూ కూర్చున్నది అనుకో ఎవరికి ఎరపడకుండా వెళ్తుంది బాబా ఏం చేస్తాను వేడ నీ ముచ్చిర ముడి పోను ఆ చిరకాడ నుంచి ఒక్కటే ముచ్చట అనే ఇగో పేనేసరి వచ్చినప్పుడు మా పెద్దేముడి గద్ద మంచిగా లేదా ఇగో ఇప్పుడు కొద్దిగా జరిగినట్టు అనిపిస్తుంది ఇక చూస్తురా అది మెల్లగా వెళ్తుందిరా ఇక ఆ బిడ్డ విచ్చడం కల్లా ఇక ఈ అమ్మ గరికే ఎక్కడ బిడ్డ అని మెల్లగా వస్తుందిరా ఇక చేసిన పలారాలను చూస్తుంది ఇక పెద్దవుడు గద్ద మొక్కన ముడ్డి పెడుతుంది 50 రూపాయల తెలగల బాడ తాగుతుంది వెచ్చిన చికెన్ తింటది చేసిన పూలు తింటది అవన్నీ తిన్నాక ఓ బిడ్డ కొత్త చూపినట్టు అయింది ఎవరు పోసిర్రే ఈ కళ్ళు నీ కళ్ళు పోసిరని భాస్కర్ తిట్టద్దు కదా ఇక గిన్ని పూలు తినక బొత్తుప్పదా ఆ ఇన్ని ముద్దగారలు తినక బొత్తుప్పదా 50 రూపాయల తెలగాల బాట తగినక బొత్తుప్పదా అవ్వకు బొత్తుప్పిద్దంటే బిడ్డుకుంటుందా నావా నీకు బొత్తుప్పుడు ఎట్లా పోతే నావ నీకు బోల్ ఇచ్చిన పోదే వానవా నీకు మందులు ఇచ్చిన పోదే వానవా నీకు 50 రూపాయలు 90 వాడిసం మంది పోతుంది అబ్బా అని 50 రూపాయలు పోతా 90 మా అమ్మమ్మ తినే చూస్తలేదు కావచ్చు డిస్పల్ వస్తున్న ముసలి కచ్చ కొడుతుర్రా ఇక ఉన్న బొక్కలన్నీ నవ్వుతుంది ఉన్న పూర్లు దండి తింటది ఇటు కొత్త అంగింది అన్నగల్ల బర్రస్తాయి దుడ్డలు పాజేస్తాయి అని మెల్లకి ఇంటి దగ్గర వేయకుండా పోతే నీ అవన ఇంటర్ కదా రాదుకుంటే ఎందుకే ఎందుకంటే ఇటు ముద్ర ఆడుకుంటా అంటే 5-10 చేతులు పెట్టవలసి వస్తుంది అది మీ కోపం అంత
పోతే ఎక్కడ ఉన్నదా, తిరితే తిరితే గానీ బడికి అయితే పోదంతా రాను. ఎందుకు చదువుకుంటే, చదువుకుంటే బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఇళ్ళ రేపు లేడీస్ చదువుకుంటే లేడీ కండక్టర్ ఉద్యోగం వస్తే నీకు ఉద్యోగం దొరికిందని కాసండి పిల్లగాడు వచ్చి లగ్నం చేస్తుంది. ఆయన మంచి నువ్వు సంవత్సరం చేస్తావు, పిల్లలు కంటావు, సాతావు, సవిస్తావు, పెద్ద చేస్తావు. అలా పెద్ద చేసిన వాళ్ళకి పెళ్లి అయితే, అలా పెళ్ళి వాళ్ళకి పిల్లగా, అలా పిల్లగా వచ్చినాక వాళ్ళు పెద్దోళ్ళు అయితారు. పెద్దలే నువ్వు అమ్మమ్మ అయితే అబ్బో అని అమ్మమ్మని కానుకో. ఎందుకో నీ అమ్మమ్మని అయినా అనుకో, ఇది వర్రా కాదు నేను తిట్టాడు అలా చెప్పరు కదా అని అందుకోలేదు. నేను బాబమ్మని అయితే చెరువు కట్ట పెడతారు, పొందే కష్టపడతాయి, నా పూట భరించి పరుగుతుంది. అబ్బు చచ్చిపోయి పడికి నేను పోను, పో చచ్చిపోడు కాదే, చదువుకుంటే బుద్ధి వస్తుంది. పోరా బాడకాలు అంటారు కదా చచ్చిపోతా, ఆ బాడకాలు చదువుకోకపోతే నీకు బల్లలు నేను నిలబెట్టరు. పోదాం రాయే మమ్మీ, నేను రాను. ఎందుకే నాకేదన్నా పోయి ఏం కొనివంటవరా, గుండు పోరాడు ఇలాంట పోరని గుండారా పోరని గుండారా. మరి గుండ గుండెల్లా అంటే కాదే కాదే ఏమిలో వాడకాడ అవతల తర్వాత కడమతారు గిద్దరి తుట్ట ఎలక కొట్టే తింటాట కరకరం అంటే అగో పేరు అక్కడ అన్నారు దూడలు వేరే కొనిస్తా కానీ పోరా అది అవతల. మరేం కావాలి నాకు తోక పర్వాలేరు పటాకలారా షేరు పటాకలారా తోకపలారం అంటే ఏంటి రాగా శిలాపురం కాడ అక్కడ ఏంటి సల్లూరు కాడ ఇట్లా పిండిలో ముచ్చుకుంటే నూనె ఎత్తారు. ఓహో మిరపకాయ బజ్జీలా కొనిస్తే కదా మరేం కావాలి నాకు పిల్ల పొలాలు గంజి పిండారా సర్వ పిండారా పిండారే కుండ పిండారే. మరి పిల్ల పొలారం అంటే ఏంటి ఉన్న మనం ఢిల్లీకి రోజు కొని లేదా. ఓహో అల్లం రాబ్బన కొనిస్తే కదా నాకు అదే వాళ్ళు. మరేం కావాలి మమ్మీ ఇగో నన్ను ఇక్కడ ఎత్తుకో బడికెట్ రాక తీసుకపో, ఆ గేట్ కాడ తీసుకు సార్ దగ్గర రాదు కట్టిగా నావే వెనుకన్న వీడో వీడ నువ్వు ఎంత లేదన్న కాని 75 కిలోల నాలుగు ముళ్ళ పత్తి మరి కళ్ళ బిడ్డ నువ్వు 70 కిలోలు అంటారు, నాలుగు మూల పత్తి బత్త ఎక్కినట్టు కనబడతాను పత్తి బత్త అంటే పత్తి బత్త పోలాం రాయే అమ్మమ్మి. గుమ్మడికాయ ఇంత ఉంటాయి నా దిగే ఉంటాయి ఇంతే ఉంటాయి. మరి ఇంత గుమ్మడికాయను ఇంత దిగ మొత్తలేదు మొత్తాన్ని తీయకి కాయ పడు కాదు మరి నేను నీకు బాధ నా బిడ్డ నీతో పెట్టుకుంటే ఇదకొలేచి ముక్కలు ఉచ్చుకున్నట్టు అయిపోతాను.